नमस्कार अंडी नागेंदर किचन चूडबो तेलंगाना स्पेशल स्पाइसी गार्लिक चिकन स्टार्टर जनरल बैठ मन एलिपाय रोस्ट एलिपाय चिकन अनी मन रोस्टेड चिकन बैठ चूस्ता इधी मंची यूज तेलंगाना स्पेशल गार्लिक रोस्टेड चिकन स्पाइसी उंटुंदी ट्राई चेयंडी इधी मंची स्टफ मेरे एपड़ना दी मैं स्टफ मन चिकन अंपेर वाड़को एला चूदा ने केजी चिकेन तस्कना दी वाश्को पे दी मन एला मन कावास पदार्थ चिकेन एग्स अंड कॉर्न फ्लोर का करीवेपाकल पचिमिर्ची लेमन अंड जिंजर गार्लिक पेस्ट एल्लिपायलु 100 ग्राम्स केजी 100 ग्राम्स दादापु 100 ग्राम्स अकल मुकलगा दंचिनट्टु उंचुकोवालंडि इदि लास्ट कि कलुपुकोवडानिकि वनकोस्तुंदि ई कोत्तिमीर इवि कूडा लास्ट कि कलुपुकोवालि इप्पुडु फस्ट दीनिकि मात्रं मनं एमें कलुपुकोवालंटे उप्पु कारं अलागे कॉर्न फ्लोर नु मिक्स चेसुकोवालि अदे इप्पुडु फस्ट साल्ट याड चेसुकुंटुन्नानंडि और टी स्पून नर वेक तरवा स्पून कारम वेक कॉर्न फ्लोर वेक रे स्पून लेदा मूड स्पून वेक मूड स्पून वेक मैं पटक इपड़ी एग्स उ कदमी एग्स मन पगल कोनी वैट एग् वैट मतमे लपल्वाली यह ये उदानी एम कौ स्मेल एग् वैट मतमे वेसको मिक्सी रेग्स नैन केजी की अच्छे कोई एग्स चुनाव वाल करक्ट रहा अंके नैन एग्स चुनाई रेकना इला एग् वैट उप कम जिंजर गार्लिक पेस्ट అన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా లెమన్ జ్యూస్ వేసుకోండి లెమన్ జ్యూస్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకి పెట్టుకోండి మనం చికెన్ మిక్స్ చేసి పక్కకి పెట్టుకున్నాం కదండి అయితే డీప్ ఫ్రై కోసం మనం సన్ ఫ్లవర్ ఆయిల్ ను వాడుతున్నాం ఇది ఆ కేజీ ఆయిల్ మన చికెన్ కేజీ చికెన్ డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనకు ఆయిల్ కావాలి కాబట్టి ఒక కేజీ అందాదా నేను నూనె పోసుకున్నాను ఈ నూనె బాగా వేడైన తర్వాత మనం ఈ చికెన్ వేసుకోవాలి అంతక ముందు మనం ఏం చేద్దాం అంటే మిర్చి కరివేపాకు వీటిని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకుందాం తర్వాత మనం రోస్ట్ అయిన తర్వాత చికెన్ కు మిక్స్ చేసుకుందామండి చికెన్ రోస్ట్ చేసుకునే ముందు మనం ఈ మంచిగా వేడైనటువంటి ఆయిల్ లో మిర్చి వేసుకొని ఇలా రోస్ట్ అయిన తర్వాత మిర్చిని తీసి పక్కకి పెట్టుకోండి దీని మీద కొంచెం సాల్ట్ కలుపుకున్నట్లయితే మనం చికెన్ తోటి తిన్నప్పుడు మంచి స్పైసీగా అనిపిస్తుందండి సాల్టీగా కూడా ఉంటుంది మంచి టేస్ట్ గా ఉంటాయి ఇవి తీసి పక్కకి పెట్టుకొని మనం ఈ కరివేపాకులు ఉన్నాయి గాని వీటిని కరివేపాకులు రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోండి మిర్చి కరివేపాకు రోస్ట్ చేసి పక్కకి పెట్టుకున్నాం గాని ఇప్పుడు చికెన్ ను మనం మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ ని తీసి ఈ మంచి వేడైనటువంటి దానిలా ఇలా వేసుకోవాలి ఇందులో చాలా మంది కలర్ యాడ్ చేసుకుంటారు కానీ కలర్ రెడ్ గా ఉంటుందని కానీ అది అంత మంచిదేం కాదండి మనం నేచురల్ గానే తిందాం ఇది బాగుంటుంది ఇలా చికెన్ ని రోస్ట్ చేసుకోవాలండి అయితే ఇది లైట్ ఫ్లేమ్ ఒక ఫస్ట్ వేడి బాగా అయిన తర్వాత మనం చికెన్ వేసిన తర్వాత కొంచెం లైట్ ఫ్లేమ్ లో ఉంచుకోండి ఎందుకంటే చికెన్ బాగా వేడి బాగా మంట పెడితే చికెన్ మాడిపోతుంది కానీ లోపల ఉడకదండి చికెన్ మంచిగా రెడ్ గా ఎగిందండి బాగా మంట ఎక్కువైతే ఇది మాడిపోతుంది లైట్ ఫ్లేమ్ లో ఇలా చేసుకుంటే చాలా బాగా రెడీష్ కచ్చింది ఇప్పుడు
మనం దీన్ని తీసి టిష్యూలు తీసుకోండి. టిష్యూలు తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఈ రోస్టెడ్ చికెన్ అందులో వేయండి. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, మనం న్యూస్ పేపర్లు అవి వాడతారో అవి వాడద్దు. అసలే న్యూస్ పేపర్లో వాడడం వల్ల లెడ్ ఉంటుందండి, అది చాలా ప్రమాదం. అందుకే ఇట్లా టిష్యూస్ వాడండి. ఈ రోస్ట్ అయినటువంటి చికెన్ని ఇట్లా తీసుకుందాం. మనం ఇలా చికెన్ రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం టిష్యూలో ఉన్న బౌల్లో వేసుకున్నాం కానీ ఆ టిష్యూన్న బౌల్లోకి వెళ్ళి వేరే బౌల్లో వేసుకొని ఇలా మన రోస్ట్ రోస్ట్ బాగైందండి. ఇలా రోస్ట్ అయినటువంటి ఈ ఆయిల్ అంతా ఇలా పోయిందండి. మనం ఈ రోస్ట్ అయినటువంటి చికెన్కి మనం దంచుకున్నటువంటి అక్కల ముక్కలు దంచుకున్నటువంటి ఎల్లిపాయలను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసినట్టయితే మంచిగా ఎల్లిపాయ అంటే గార్లిక్ మంచిగా పడుతుంది పీస్కి, మంచి టేస్ట్ వస్తుందండి. మంచి స్నాక్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి మీ రెస్టారెంట్ కోరండి ఈ చికెన్ తిన్నాక. తర్వాత కళ్యామాకు మనకు కారం సరిపోదు అనిపిస్తే కొంచెం కోటెడ్గా లైట్గా కారం చల్లుకోండి. కారం చల్లుకోండి, లైట్గా సాల్ట్ చల్లుకున్నట్టయితే మనకు ఈ చికెన్ రోస్ట్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కళ్యామాకు ఎల్లిపాయలు మంచిగా మిక్స్ చేసుకొని మనం ఈ మిర్చి ఇంతకుముందు వేయించుకున్నాం కదండి, ఈ మిర్చి కూడా మనకు ఈ చికెన్ తినేటప్పుడు స్పైసీగా ఉంటుంది. అన్నీ మిక్స్ చేసుకున్న చికెన్ ఇప్పుడు మనకు చికెన్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఇక సర్వ్ చేసుకొని తినడమే. మంచి స్పైసీ చికెన్ అండి ఇది, మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఈరోజు నాగేందర్ కిచెన్లో రోస్టెడ్ చికెన్ చేసుకున్నాం కదండి, ఎల్లిపాయ చికెన్, తెలంగాణ స్పెషల్ స్పైసీ రోస్టెడ్ చికెన్. ఇది గార్లిక్ బాగా ఉంటుంది. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీది మంచి మంచిగా పనిచేస్తుందండి. ఇది మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.